పంది పంది చెవులు చూసి షాక్ అయిపోతున్నారు ఏటిలు ఇలాగ అమ్మేస్తున్నారని. ఎలకలు భయపడి బకెట్ ఎక్కించేస్తున్న డబ్బులు బొగ్గలకి ముల్తాని పట్టుకాలా. గుండాడి కబ్బులు తీసుకుంటారా, ఉడకబెట్టుకుని తినడమే తింటా వద్దా. వీడియోని లైక్ చేసి ఫుల్ గా చూడండి, భలే ఉంటది. ఇక్కడ వచ్చి నుంచి మార్కెట్ చూపించు, మార్కెట్ తీసుకెళ్ళి అంటున్నారన్నమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి ఫేమస్ మార్కెట్ తీసుకెళ్తాను. చేపలు, రొయ్యలు, పీతలు, బోల్డ్ అన్ని ఉంటాయి. మనం ఏంటంటే రోడ్ క్రాస్ చేయాలి, ఇంకా అందుకే ఫుట్ బ్రిడ్జ్ ఎక్కేసాము. ఫుట్ బ్రిడ్జ్ రోడ్డు డైరెక్ట్ గా దాటడం ఈ బ్యాంకాక్ లో అయితే చాలా ప్రమాదం, ఎందుకంటే రై రై మనకొని వచ్చేస్తాయి అనమాట. కొంచెం కష్టమైనా కానీ మెట్లు ఎక్కి దిగడమే బెటర్. తాయావిడ ఒకటి ఉన్నారు, ఈవిడ బస్ కోసమే కదా. ఎక్కువ మంది ఉంటే బస్ వేరంగా ఆపేస్తారు. బస్ స్టాప్ ఇదే. ఇంకో బస్ స్టాప్ లో ఇలాగ బస్ నెంబర్లు ఉంటాయి. ఇక్కడ బస్ నెంబర్ 89 ఒకటి అవుతుంది, 205. ఈ రెండు బస్సులు వస్తుంటాయి అనమాట. మనం ఎక్కాల్సింది 205. ఆర్లో ఒకటి కొప్పుకుంటే అసలు కాఫీ 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 బండి వెళ్ళిపోతుంది. కాఫీ కాఫీ బండి అన్ని బండి తీసుకునే ఇక్కడ గుండి. ఇదేదో బండి వచ్చింది, బండి వెళ్తుందేమో అడుగుదామా మార్కెట్ కి. ఇలా ఎవరో పెద్దమ్మ గారు ఉన్నట్టున్నారు. ఆ క్లాంగ్ టాయ్ క్లాంగ్ టాయ్ క్లాంగ్ టాయ్. ఇవి మన వైపు షేర్ ఆటో లాగా. మనిషికి 9 బాతలు ఎంత తీసుకుంటారన్నమాట. ఇది ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోవచ్చు, అంటే 20 రూపాయలు. కానీ బస్సులు తిరిగినంత లాంగ్ తిరగవు. ఇలారీలు బస్సులు అన్ని తిరుగుతున్నాయి, కానీ మన 205 బస్సు మాత్రం రావట్లేదు. ఇగో టాక్సీ వచ్చి ఆగింది, ఆరెంజ్ కలర్. రకరకాల కలర్లో భలే ఉంటాయి. అసలు ఖాళీ టాక్సీలో ఉంది, గ్రీన్ కలర్ లైట్ వేసారు. 205 మనం ఎక్కబోయే బస్సు. ఇది ఆపుకుని వెళ్ళిపోతాడు ఏటో. బస్ స్టాప్లో ఎక్కువ మంది కనిపించకపోతే వీళ్ళు ఆపరు, వెళ్ళిపోతుంటారు అనమాట. చేయి చూపించాలి పదండి. ఆడ ఆపడమే లేట్, ఎక్కియాలి అని అమ్మలుగా పరిగెత్తకండి. ఇది అనుకోండి శుభ్రంగా ఇక్కడ ఎక్కి కరెక్ట్గా మార్కెట్ ముందు దిగిపోవచ్చు. నువ్వు ఈ వెనక సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ముందు మనం ఈ లోపలికి వెళ్ళి కూర్చుపోదాం. ఇలాగ ఏసీ బస్సు ప్రశాంతంగా ఉంది. తాయి కండక్టర్ అమ్మ. ఇక్కడ ఏ బస్సులో చూసినా ఎక్కువ లేడీ కండక్టర్సే కనిపిస్తారు. టికెట్ పెట్టి సౌండ్ మాత్రం భలే వస్తుంది, గల్ గల్ అని చిల్లర ఉంటుంది కదా. ఇది ఏసీ బస్సు, 13 బాతలు అనమాట. దగ్గర 28 రూపాయలు అంతో. భలే చిప్స్ ఇచ్చేస్తారు టక్ టక్. డబ్బుల నోట్లు మాత్రం భలే మరత పెడతారు అసలు, ఉంగరాల్లాగా వేలు మధ్యలో. టికెట్లు ఎంత బేగో పట్టి పట్టి మనం చిప్స్ ఇచ్చారు. పట్టి పట్టి చూస్తేగానే కనిపించవు, పిసరంత ఉంటాయి అన్ని అక్షరాలు. థ్యాంక్ యూ కా. ఎక్కడ కావాలంటే అక్కడ బటన్ ఒక దిగిపోవడమే. 16 థాయిలాండ్ వచ్చిన కొత్తలోనే అంత ఏంటి తెలిసింది కాదు కదా. టికెట్ రేట్ అంతా అని చెప్పి ఎత్తుకుండేది అనమాట టికెట్లో చాలాసేపు. ఇదిగోండి టికెట్ నిండా నెంబర్లు ఉండడం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. కానీ ఇదిగోండి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, టూరిస్టులకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి 13 బాత్స్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తక్కువే అనమాట, బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు ఏసీ బస్సెస్లో. ఈ టైంలో పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా, రై రైమని కొట్టుకెళ్ళిపోతుంది బస్సు. వచ్చింది మార్కెట్, బస్ దిగిపోయాము. ఇలా క్లాంగ్ టాయ్ దేర్ మార్కెట్. మీ కండక్టర్ అమ్మ కూడా దిగిపారు. బస్సులన్నీ ఇక్కడ ఆపేస్తున్నట్టున్నారు, ఎందుకో వరుసగా ఆపేశారు అన్ని. తాయాలు అప్పుడేమో తాళిం పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద అండాలతోని. ఆశ్చర్యపోతున్నారు ఏ కప్పలో పాములో అనుకొని. పెద్ద పెద్ద బాండీలతో బాయిల్ చేస్తున్నారు. ఎక్కువ ఉడకబెట్టుకొని తినవేటో వీళ్ళు ఎంత తెలుగుంటారు తాయోళ్ళు. వీళ్ళు ఇటుపక్క సందులోంచి వెళ్ళిపోదాం మార్కెట్లోకి. తీసుకోండి పంది మూతులు, పంది బుర్ర బుర్ర. సోయా సాస్లు బాగా ఊరబెట్టినట్టున్నారు, వరుస తలకాయలన్నీ పెట్టేశారు. చేపలు అప్పుడే అయిపోయినట్టున్నాయి మార్కెట్లో. సిబాస్ సేమ్ సేమ్ ఓ ఓకే. దిస్ వన్ హౌ మచ్? 1 కిలో 2 4 2 4. ఓహో ఎడ్డెడ్ తీసుకుందాం. పండుగ చేపేనా అది, బాగున్నట్టుంది. లియానియ కుంఫు కరాటి మాస్టర్లా ఉన్నారు చూడడానికి. ఇద్దరు కవల పిల్లల్లా ఉన్నారు ఇద్దరును. ఇంకా అక్కడ వేస్తున్నారు. ఎంత వచ్చిందో ఏటో. ఎంత వచ్చింది అయ్యా? 200. సౌరాయ్ 200 బాత్ ఓకే 1 1/2. వీళ్ళు ఎంత అంటే అంత ఇచ్చిన ఫిక్స్డ్ రేట్లు, నో బేరం. కేజీన్నర వచ్చింది. దట్ వన్ కట్ కట్ క్లీన్ క్లీన్ చేసి కట్ చేయించేద్దాం. మరి ఇంక ఇక్కడే ఇంటికి వెళ్ళి పులుసు పెట్టుకోవచ్చు. స్మాల్ స్మాల్ దాని చిన్న చిన్న ముక్కలే కట్ చేద్దాం. ఓకే చేపకు స్నానం చేయించేస్తున్నాడు శుభ్రంగానే బకెట్లతో జగ్గులతో నీళ్ళు తీసి. ఏదో పాట పాడుతున్నాడు అన్నయ్య. ఇంకో చెప్పగానే ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నారు. మన ఊర్లో చేపలకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటున్నారు అనమాట, ఎలాగున్నాయి ఏటని రేట్లు. అదొక ఆనందం అంతే ఆ డిఫరెన్స్ తెలిస్తే. వీళ్ళు టాటూ కాన్సెప్ట్ ప్లేట్లో పచ్చబొట్లే పచ్చబొట్లు అలాగే. చేతి మీద డ్రాగన్ బొమ్మ వేయించుకున్నారు. మరి అన్ని ఇది ఈ ఊరో పక్క ఊరో. ఫిష్ మాత్రం చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఎప్పుడును. ఏక భుజమే ఫోటో వేయించుకున్నారు ఎవరిదో. ఇలా క్లీన్ చేయడానికి మాత్రం ఎక్స్ట్రా రూపాయి కూడా తీసుకోరు.
కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మనం చెప్పింది ఏంటో సరిగ్గా అర్థం కాదు కాబట్టి దగ్గరుండి ముక్కలు కొట్టించుకోవాలన్నమాట మనకి నచ్చిన సైజులో. పాట బాగా పాడుతున్నారని చెప్తున్నాను, ముఖమే తుల్తుంది. ఫోన్ వచ్చిందా నీకు? స్మాల్ 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 మనకి అది ముక్కొడకదు సరిగ్గా. యా ఓకే ఓకే ఓకే. వేరే షాపుల్లో అయితే పావుల్ని కప్పల్ని అన్ని ఒకది మీద కొడతారనమాట, ఇంక అందుకే అక్కడ కొనం ఎప్పుడును. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఉత్తి చేపలు అమ్ముతారు, అందుకే ఇక్కడ కొంటాం. చాలు ఈ మాత్రం ముక్కలు అయితేనే ఉడుకుతాయి, లేకపోతే అసలు మసాలా వెళ్ళదు అసలు లేకపోతే ముక్కలోకి. ఏకంగా ముక్కల్ని మొత్తం పెద్ద పెద్ద డ్రమ్ములు నిండా ఐసులతో ఫ్రిడ్జ్లు ఇవన్నీ లైవ్ ఫిష్లు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఎందుకైనా మంచిదని ఆ ముక్కల్లో ఒక 100 గ్రాములు ఐస్ వేయమని చెప్పానమాట. అలాగా ఆ ఫిష్ మన ఇండియన్ కరెన్సీలో 450 రూపాయలు. థ్యాంక్ యూ. గుండెడి కబులు తీసుకుంటారా? ఉడకబెట్టుకుని తినడమే తింటారా? వద్దా, భయపడిపోతున్నారు. పీతలా చూడండి, అవి బాగుంటాయా? మండ పీతలే ఏంటి అవి? కేజీ 800 బాత్ కాదు, కేజీ తాతను అడుగుదాం. 800 1 కిలో? 1 కిలో ఓకే. కేజీ 800 బాత్, 2000 పడుతుంది ఇద్దరు తీసుకుందాం. ఒక అరకేజీ అన్నయ్య పీతలను శుభ్రం కట్టిస్తారు, బతుకుని పీతలు ఇటువి. రొయ్యలు రొయ్యలు తీసుకుందాం, రకరకాలు ఉన్నాయి రకరకాల సైజుల్లో. సాధిక 1 కిలో? 1 కిలో గుడ్ గుడ్. 280 బాత్? 280 బాత్ ఓకే. 1 కిలో బాగున్నాయి, ఫ్రెష్గా మంచి మంచి మన ఓకే. క్లీన్ క్లీన్నా? ఓకే, క్లీన్ చేయకపోతే మళ్ళీ అవ్వదు. ఈ 1 కేజీ రొయ్యలు తీసుకుందాము, అవి ఒలిస్తే 1/2 కేజీ వస్తాయి. ఆ బుర్రలన్నీ తీస్తే వస్తుంది రొయ్యలు. ఈ 280 పడుతున్నాయి కేజీ, 280 అంటే దగ్గర 600 రూపాయలు. ఓకే, రిమూవ్ రిమూవ్ తీస్. యా అవి తీయమ్మా, వేస్టేజ్ అసలు రొయ్యలకి. వీళ్ళు మామూలుగా తోకలతో వండుకుంటారు థాయ్ వాళ్ళు. యువర్ థాయ్ రైట్ బర్మా? థాయ్లాండ్. ఈ చెల్లి బొగ్గలకి ముల్తానీ మట్టి రాసుకున్నట్టుంది, తెగ రాసుకుంటారు ఇక్కడ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉండడానికి. ఏమో వీళ్ళు తోకలతో తినేస్తారు మామూలుగా, తోకలు తీయాలో వద్దా అని అడుగుతుంది పిల్ల. లాటరీ టికెట్లు అమ్ముతున్నారు మా అమ్మ. నో నోకా, థ్యాంక్ యూ కప్పునికా. ఈ మధ్యలోనే ఉంటుంది అసలేనా డస్ట్, అది తీసేయాలి ఫస్ట్. మీరు చూసారా లేదో, ఈ పిల్ల ఒక షార్ట్ వీడియోలో ఉంటుంది, అంతకు ముందు చేసిన దాంట్లో గొప్ప కామ్ ఉంటుంది. ఎప్పుడును ఏది అడిగినా సరే సిగ్గుపడిపోద్ది అనమాట మాట్లాడకుండా. ఇంక ఇలాన్నీ మాత్రం ఇలా రొయ్యలు ఎంచడమే లేటు, తొక్క తీసేయాలా అని అడుగుతారు. కొంప తీసి నాకనిసుకున్నారు రొయ్యలకి, సరదాగా ఉంటారు తాయాలు కూడా. అవును ఇది తొక్క పలచన వచ్చింది రొయ్య, బాగున్నాయి రొయ్యలు. ఇంకో 320 బాత్ పడుతుంది ఇది, ఇది కొంచెం కాస్ట్ చాలా బాగుంది కాకపోతే ఇది కూడా మంచి ఫ్రెష్ రొయ్యలు రెడీ. నాకు రొయ్యలు వడడం అంటే ఎంత బెంగో, ఈ పిల్ల మాత్రం టక్క 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 ఒలుచుకొని వెళ్ళిపోతుంది. నేను ఆ బుర్రలో అవన్నీ తీయించేస్తాను కదా, ఎందుకు అవి తీయించేస్తున్నారో అలా వండుకొని తినేయచ్చు కదా అని అంటారు. మన సైడ్ అయితే ఎవరు తినరాలుగా నాకు తెలిసి. గుండె ఇలా నీట్గా పట్టుకొని చూస్తే తెలిసిపోద్ది రొయ్యి ఎంత ఫ్రెష్గా ఉందా ఏటా అని. కొన్ని దగ్గరలో అయితే మనకి బతుకునివి దొరుకుతాయి అనమాట మాల్స్లోని వాటిలోని, కానీ వాళ్ళు క్లీన్ చేసేవారు అందుకే ఎక్కడ తీసుకుంటాం ఇప్పుడు. ఇవి అలా చిన్న 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 సైజులో కూడా ఉన్నాయి రొయ్యలు, ఇవన్నీ కొంచెం తక్కువ రేటు. ఇవి ఇలా ఒలిచేసి కూడా అమ్ముతున్నారు రొయ్యలు. ఇదేమో కర్రీ పేస్ట్, ఇంకా అలాగా తాలింపు పెట్టుకోవడమే నూనెలో. ఇల్లు చూడండి పిల్లపీతల్లా ఉన్నాయి ఇవి చిన్న చిన్నవి. ఇక్కడ ఓన్లీ రొయ్యి బుర్రలో ఒక్కటే అమ్ముతున్నారు, 20-25 బాత్ అండి కేజీ. ఇవి అంటే 45 రూపాయలు కేజీ రొయ్యి బుర్రలు. మనం రొయ్యి బుర్రలు గట్ట తినము, ఇంకా తీసిమని చెప్పాం అనమాట తోకలు బుర్రలు. వీళ్ళు మాత్రం బుర్రలు తోకలతో ఉంటారు. ఏంటి ఉంచుతారా బుర్రలు? బాగుంటాయి. ఓహో, రెండు బుర్రలు కూడా బాగుంటాయట, ఉంచమంటున్నారు 2 రొయ్యలకి. ఎప్పుడైనా మన ఇండియాకి వచ్చేసి సెటిల్ అయిపోతే చక్కగా చిన్న హోటల్ పెట్టుకోవాలి. వంటలన్నీ నేనే చేస్తాను, దెబ్బకు మరి ఒక ఫస్ట్ రోజు వచ్చిన 2 రోజులు రారు. అంత బాగా వండేస్తాను వంటలు నేను. ఇంకోటి రొయ్యి తాలూకు వేస్ట్ అంతా ఈ పైన ఉంటుంది, ఆ నర్వ్ తీసేయాలన్నమాట చెత్త, అది వేస్ట్ అసలు, అది ఎందుకు ఉపయోగపడదు. నీట్గా ట్యాప్ని క్లీన్ చేసేస్తున్నారు అక్కడ. మళ్ళీ ఇంటికి వెళ్ళి కుస్తీలు పట్టకలేదు 10 సార్లు అయినా కానీ పెరుగు ఉప్పు వేసి కడిగిను. ఊరికే ఒకసారి వెయిట్ అయిద్దాము ఎలాగొచ్చాయి ఏటా అని. రొయ్యలు ఒలిసిన తర్వాత పచ్చి రొయ్యలు వెయిట్నా? ఎప్పుడు అలా తూయిస్తానో అదొక ఇంట్రెస్ట్ అనమాట తెలుసుకోవడానికి. అదో ఆ పొట్లంతా అలా పెట్టి మన పైన ఎంత వచ్చింది చూద్దాము. 600 గ్రాములు? 600 పర్లేదు, 600 గ్రాములు వచ్చింది. బాగానే వచ్చిందా? మీకే బాగా తెలుస్తుంది, బాగా వచ్చిందా? వీళ్ళకి పాలిథిన్ కవర్లు గట్టా ఉత్తిన వస్తే ఏటో తెగ వాడేస్తారు. కవర్లు ఎన్ని కవర్లు పెడతారు? 600 రూపాయలు. థ్యాంక్ యూ. చేంజ్ ఇస్తారు తీసుకోండి డాడీ. ఇంకోండి ఇవి ఇవి చూడండి డాడీ, ఇవి చాలా పెద్దవి, ఇవి టైగర్ ప్రాన్స్లో ఉన్నాయి. సింగిల్ పీసా? 1 కిలో
దిస్ వన్ కిలో హాఫ్ కిలో 90 బాత్ హాఫ్ కిలో దిస్ వన్ వీళ్ళు ఇంకా ఇప్పుడు సర్దుతున్నారు. మామూలుగా ఇది మార్కెట్ 24 గంటలు ఉంటుంది అనమాట, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన ఉంటుంది. అక్కలు రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు. దిస్ వన్ హాఫ్ కిలో ఓహో 140 బాత్లు చెప్తున్నారు. ఇది 300 పడుతుంది. హాఫ్ కేజీ అర కేజీ ఇది టైగర్ ప్రాన్స్ ఇదిగోండి. ఇలా ఉన్నాయి చూడడానికి, భలే ఉన్నాయి. అసలు తీసుకున్నాం అర కేజీ వద్దా, 300 పడుతుంది అర కేజీ మన ఇండియా డబ్బుల్లో. మార్కెట్కి ఓపుకుండాలి కానీ ఫుల్గా ఇవ్వండి నిమ్మకాయలు. కాస్ట్ చాలా విపరీతమైన కాస్ట్. ఇంకా ఇప్పుడు నయమే 4 గంటల క్రితం అయితే 1.20 రూపాయలు ఉండేది అనమాట నిమ్మకాయ, ఇప్పుడైతే 10 రూపాయలకి అమ్ముతున్నారు. అట్లా ఏవి తినచ్చు చెప్పండి డాడీ. ఏది ఇదా ఈ చేప బాగుంటుందా? 120 కేజీ 120 ఎంత కూడా కొంచెం ఉంది ఏకంగా, ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది ఏకంగా. కేజీ 120 బాత్ 250 రూపాయలు అంత పడుతుంది. తీసుకుందాం అది. ఈ ఏడు డాడీ పెద్దవి పండుగప్పలా? పండుగ చేపలు ఎక్కడ బాగున్నాయి ఫ్రెష్గా. వీళ్ళు ట్రాలీలతో ట్రోస్కి వెళ్ళిపోతారు, ఖాళీ ఉండదు మార్కెట్. క్లీనింగ్ చేస్తున్నారు లోపల ఫుల్గా. అన్ని హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్ హెయిర్ చక్కగా టీషర్ట్కి మ్యాచింగ్, హెయిర్కి మంచి కలర్ వేసుకున్నారు. ఈ అన్నిటికన్నా ఇది బాగుంటుంది డాడీ. ఎప్పుడు వండుతాం కదా లాస్ట్ టైం. ఏ గులివిందా డాడీ? ట్రాలీ వస్తుంది పక్క వచ్చాను. ట్రాలీ ట్రాలీ ఒక్కోసారి ఇవి కాల్ మీదకి ఎక్కిపోతూ ఉంటాయి ఈ బళ్ళు, జాగ్రత్త చూసుకొని నడాలి. ఇవ్వండి ఇవి పీతవి సైడ్లో ఒకటి అమ్ముతున్నారు లెగ్స్. దిస్ వన్ 1 కిలో హౌ మచ్? 300 బాత్. ఈ డొక్కులు 300 బాత్ అంట. తీసుకుందా అయితే ఒక 1 కిలో. ఆల్రెడీ వేయించుకుంటున్నారు ఎవరో. ఇక్కడ అన్ని షెల్ఫిషే ఉన్నాయి మొత్తం, నత్తగొల్లలు అన్ని గవ్వలు అన్నీ. ఈ వేడి నీళ్ళు ఉడకబెట్టి గోర్లు కొట్టాలా? టేస్ట్ బాగుంటాయో చాలా పీతలు. ఇవి మనం ఎంచుకోవచ్చు డాడీ, ఇవి ఎంచుకోవచ్చు మనం. మీరు ఎంచుతారా? హాఫ్ కిలో బిగ్ 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 పెద్దవైతేనే ఇవి టేస్ట్ బాగుంటాయి వండుకోవడానికి. ఫుల్గా ఐస్లెస్ అమ్మేస్తున్నారు, చిల్లర లేదు. వేయబాత్ ఇచ్చేద్దాం. తీసుకుందాం ఈ పీతలు. ఇవ్వండి వీళ్ళు క్యాష్ కౌంటర్ ఏటనుకున్నారు ఆ బకెట్. బకెట్లో అయితే అర్థం పైకి వెళ్ళిపోయింది, కిందంతా ఎలకలు తిరుగుతున్నాయి అనమాట, చుంచెలకలు. ఇంకా అందుకే బకెట్లు పెట్టుకున్నారు అందరూ. ఎలకలైతే మరీ దారుణంగా మనుషులు తిరిగేస్తున్నాయి, కెమెరాలు క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట, అంత ఫాస్ట్ పరిగెడుతున్నాయి. బకెట్ బకెట్లో పెట్టారు యాక్ డబ్బులు. ఏదో ఎలాస్టిక్ ఏదో తగిలించినట్టు ఉన్నారు, వదలగానే బకెట్ వెళ్ళిపోతుంది దాని తర్వాత పైకి. ఇదిగోండి ఏది లేకపోయినా థాయిలాండ్లో చిల్లర బాధ మాత్రం ఉండదన్నమాట. ఏ షాప్కి వెళ్ళనివ్వండి, మీరు రూపాయి కొట్టి 1000 రూపాయలు ఇచ్చినా సరే మీకు చిల్లర ఇస్తారు, 999 రూపాయలు కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నోట్ పొరపాటు చదివిపోయింది అనుకోండి ప్లాస్టిక్ నుంచి ఇచ్చినా తీసుకుంటారు. 1 కిలో 300. కొంతమంది తాయోలు మాత్రం ఎందుకో అమాయకంగా అనిపిస్తారన్నమాట, అంత తెలుగుగా ఏం కనిపించరు ఎందుకో మరి. మరి ఏమీ తెలియని అమాయకులు అయితే కాదులేండి, కానీ మంచి వాళ్ళు అనమాట, రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ. మార్కెట్ అంతా వరద బురద వరద బురద. ఇవన్నీ పప్పీ కటింగ్ చూడండి మొత్తం బురద బురదే. ఇంకా పదండి అలాగా వీళ్ళు చికెన్లో ఏవో కొడుతున్నారు వీళ్ళు. ఇందులోంచి మళ్ళీ ఇరుకులోంచి కార్లు వచ్చేస్తున్నాయి ఏకంగా, గొడుగులన్నీ పక్క జరుపుతున్నారు. ఇప్పుడు చూపించాను కదా ఎంత పెసర కట్ట, 30 బాతులు అంట, 70 రూపాయలు కొత్తిమీర. చాలా కాస్ట్ మార్కెట్. మార్కెట్ అంతా బిజీ బిజీగా ఉంది చూడండి. అడిగొండి ఇలాగే ఉంటాయి మార్కెట్లు ఇక్కడ వెరైటీగా. ఇంత చికెనే ఏ పీస్ కా పీసు? ఆ చికెన్ కాదు, పోర్క్ కాదు ఇదంతా. ఈ అక్క ఎవరో 2 పిల్లలు అలాగే వేసుకుంది. పోర్కే పోర్క్లో అయితే కైమా కూడా ఉంటుంది డాడీ. పంది చెవులు 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 చెవులే అమ్మేస్తున్నారు రకంగా. ఏమో ఏ పందులో నాకు తెలీదు, చేమ పందులేమో. కుండీలు కుండీలు చూడండి ఎలా తీసుకెళ్తున్నారు. రేపు తింటారేటి చికెన్? చికెన్ చికెన్ ఐటెం తింటారా? ట్రై చేయొచ్చు కదా, బాగుంటాయి. బండికి ఒక గొడుగు తెలిసారు పొయ్యనా? చికెన్ రైట్ చికెన్ దిస్ వన్ లేదు. చేప చేప కూడా ఉంది వద్దా, టేస్ట్ చేయండి బాగుంటుంది. థాయల్ ఫుడ్ అంటే తిన్నాను భయపడిపోతున్నారు. మార్కెట్ మార్కెట్ అంతా జల్లెడ పట్టేస్తాం తండ్రి కూతురు ఇద్దరును. లాలీపాప్స్ దేనికి దానికి సెపరేట్ చేసి అమ్ముతారు. కాకపోతే ఈ చికెన్ కొనం, ఎప్పుడు ఆర్గానిక్ చికెన్ దొరుకుతుంది మాల్స్లో, అది బాగుంటుంది. చూడండి గ్యాస్ పొయ్యి ఏకంగా గ్యాస్ పొయ్యి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు బండి మీద. ఈ టీషర్ట్ బాగుందండి, ఒకసారి పెట్టుకొని చూడండి, పెట్టుకొని పెట్టుకొని చూడండి సార్. ఇది 4XL 4XL 4 మీ మామగారు తెచ్చిచ్చారు, బాగుంటుంది అట్ట అది. ఇది సార్ ఇది కాదు, ఇటు తిప్పి పెట్టండి మీరు, ఇటు తిప్పి పెట్టండి. టీషర్ట్ ఇటు కదా, అది బాగుంది. కలర్ అయితే చాలా బాగుంది, బీచ్లోకి బాగుంటుంది, బాగుందండి చాలా. ఇంకో 2 టీషర్ట్లు తీసుకున్నాము. నో 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 షూస్ షూస్ తీసుకుంటాను అంటున్నారు. ఎక్కడ తీసుకున్నాను అది? కింద కింద ఉంటాయి నేను, కింద చూద్దానండి. అలాగ షూస్ తీసుకుంటారంటే మాల్లోకి వచ్చాము, ఇంకా ఉండేది కొనుగోలే కాబట్టి ఏవి కావాలంటే కొనుక్కోవడమే. ఇవన్నీ మొత్తం కొట్లే కొట్లు,
చూడండి చూడండి బాగున్నాయా? మీ సైజ్ 45 46? అదే పెద్ద సైజ్. ఓహో, రకరకాలు ఉన్నాయి. 490 థాయ్ బట్స్ పెద్ద పెద్ద సైజ్ అయితే, చిన్న చిన్న సైజ్ అయితే 390 థాయ్ బట్స్. నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 1200 1100 పడుతున్నాయి పెద్ద షూస్ అయితే. ఇంకోండి, ఈ షూ ఏదో భలే ఉంది అసలు, వెరైటీగా ఇది తీసుకుంటున్నాం. నో బాక్స్ నా బాక్స్ బాక్స్ నో బాక్స్ ఓకే థ్యాంక్ యూ కా కపున్ కా వెళ్ళిపోదాం. ఇంకా టుక్ టుక్ ఆటోకి వెళ్ళిపోదాం. నేనంటే ఇంత పెసర ఉన్నాను కాబట్టి ఈజీగా ఎక్కుపోగలను, కానీ మా నాన్నగారు ఎక్కడం చాలా కష్టం ఇది ఆటో. చూడండి, మనమే పాటల్లో ఉండదు, మట వేసుకుని కూర్చుని పోవచ్చు అనమాట, అలా ఉంటుంది. అలా ముందుకెళ్ళి బస్సు ఎక్కేద్దాము. అయిపోయింది మా బజార్ పని, ఇంకెళ్ళిపోతున్నాం, బయలుదేరిపోతున్నాం ఇంటికి. టుక్ టుక్ ఆటోలు లైన్గా వాళ్ళు ఇంకెంత అడిగితే అంత ఇచ్చేయడమే. వాళ్ళు మనమేదో మనం చేయాలి, చెప్పిన మాట వినరు. ఇంకా గుడ్లు 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 వేను, బ్రౌన్ గుడ్లు వైట్ గుడ్లు. చూడడానికి నాటు గుడ్లు ఉంటాయి, కానీ నాటు గుడ్లు కాదు, ఫామ్ గుడ్లే. మార్కెట్ పని అయిపోయింది, బస్సు ఎక్కిస్తాం మళ్ళీని, సామాన్లన్నీ పట్టుకొని బ్యాగ్ నిండిపోయింది తప్పకి. నాతో పాటు మా నాన్నగారిని కూడా తిప్పేస్తాను బస్సులోని. లగేజ్ లగేజ్ బ్యాగ్ మర్చిపోతాం మళ్ళీ. వచ్చింది వస్తుంది మన స్టాప్, జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి. నేను అసలే బస్సులు చాలా ర్యాష్గా తీస్తారు. సరే మీరు ఇటు దిగండి, నేను అటు దిగిపోతాను. దిగిపోతాం దిగిపోతాం. వచ్చింది మన స్టాపు, అమ్మయ్య వచ్చాము ప్రశాంతంగా. ఈ ఏసీ బస్సులో వచ్చేసరికి కనిపించదు, గావరపడి ఎక్కడో దిగిపెట్టున్నాం. నేను అలా కుక్క చూడండి ఎంత బాగుంది, కుక్క అలా కుక్క చూసారు ఎంత బాగుందో, భలే ఉంది అసలు, పులి పుల్లిలా ఉంది కుక్క. బాబే కలబడుతుంది ఏటో, చాలా బాగుంది. పట్టుకెళ్తారు ఎటు ఇండియా, భలే ఉంది అసలు. టైగర్ టైగర్ అని పెట్టచ్చు దాని పేరు, టైగర్ వైట్ టైగర్. ఈ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా మరి కర్రీస్ రెండు రోజులు తిరుగు చూడక్కర్లేదు, ఎందుకంటే రోజు వంటపడి పెట్టుకున్నాం అనుకోండి ఎటు తిరగడం అవ్వదు అనమాట. అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇంకా ఒక రోజు వంటపడి పెట్టుకుంటే రెండు రోజులు సరిపోయినట్టే వండేస్తాను శుభ్రంగా. రెండు రోజులకి అలాగా మరి తిరుగు చూడక్కర్లేదు, బయటికి వెళ్ళడం తిరగడం టైంకి వచ్చి తినేయడం. దంచేస్తారు మా అమ్మగారు, ఎంత పెద్ద ఉందో దంచలేకపోతున్నారు, కష్టం. పెద్ద రూపాయలు ఎంత ఉంది కదా అమ్మది, ఇవి ఇప్పుడు మొన్న ఆన్లైన్లో తీసుకున్నాను, ఇది 250 రూపాయలు అంత పడింది. మనం కటింగ్కి చాలా దూరంగా ఉంటాము, అంత బే కటింగ్ చేయలేము అనమాట. మొత్తం చేపలు రొయ్యలు పీతలు అన్నిటికీ ఒక్కగా మసాలా. నేను ఒకదాన్నే కానీ పని చేశానంటే ఇంకంతే సంగతులు, ఈరోజు తిన్నట్టే భోజనం, ఇంక అందుకే తల పని పట్టుకున్నాం. మా మమ్మీ కుళ్ళిపోతున్నారు, ఇంట్లో అయితే అసలు కనీసం ఇలా ఏం కట్ చేయరు, కూతురు దగ్గరకు వచ్చేసరికి సాయం చేస్తున్నారు అన్నీ అనేసి. ఏటవి పీతలు అయిపోయా, పీతలు పీతలు ఇంకా క్లీన్ చేశారు, నాకు ఇవి రావు అనమాట, జాగ్రత్త చేస్తారు. అలా పొయ్యి పెట్టేస్తారు రెడీ, ఎలక్ట్రిక్ గ్యాస్ పొయ్యిల్ కాదు కదా, ఎలక్ట్రిక్ స్టవ్లో అలవట్లేదు అస్సలు. స్టీమ్ చేయాలా, హైలో పెడతాం, పసుపు పెట్టి వేయలేదు డబ్బులు. ఈ రొయ్యల్లో కూడా కొంచెం పసుపు వేసి పారేయాలి ఫస్ట్ వాటర్. పీతలు పీతలు చితగొడుతున్నారు, ఈ గోర్లు ఎక్స్ట్రా గోర్లు ఉన్నాయి కదా, అవి చితగొట్టేస్తున్నారు. ఇలా గోర్ చితగొట్టినప్పుడు ఇవ్వండి, ఈ స్కిన్ మాత్రం బాగుండాలి, జస్ట్ అలా అంటే ఊరుకొద్ది అంతే. గట్టిగా 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 అప్పుడు మంచిగా వెళ్తుంది లోపల మసాలా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికీ తీసేయడమే లైన్గా, ఈ రెండు కొట్టుకొచ్చడం అన్నిటికీ. అమ్మో పళ్ళులో ఉన్నాయి ఏంటి అవి, పీతలు పళ్ళే ఏంటవి, రొయ్యలు రొయ్యలు ఉడుకుతున్నాయి. ఈ దోశల పెనం మీద చేస్తాము, మా వైపు చేప అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అంటే ఈ రెసిపీకి మాత్రం దోశల పెనమే ఉండాలన్నమాట. పండుగప్పు చేపలు ఇక్కడ అదిరిపోద్ది అసలు మంచిగా. ఇవ్వండి ముక్కలు ఒక్కొక్కటి వేసేయడమే లైన్గా, ఇలా వేగిన ఉల్లిలో ఇదంతా మసాలా ఉల్లి, ముందే అన్ని కలిపిసి వేయించాలి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది మామూలుగా కాదు, చాలా మంది వంటలు అడుగుతున్నారని చెప్పి చూపిస్తున్నాను. ఫ్రెష్గా ఉంది చేప మాత్రం, చూడండి నిగనగా ఆడిపోతుంది, రైస్ అవుతుంది వేడివేడిగా, ఆవిర్లు వచ్చేస్తుంది, అయిపోద్ది ఇంకా 5 నిమిషాల్లో. అయిపోయింది ఫిష్ ఫ్రై, మంచి గోల్డెన్ కలర్లో భలే ఉంది. పీతల కూర కూడా అయిపోయింది, భలే కలర్ఫుల్గా ఉన్నాయి పీతలు మాత్రం, కొత్త 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 మనం బాగా ఉడికే. మా ఫేవరెట్ కర్రీ పీతలు, భలే అంటే భలే ఉన్నాయి చాలా రోజులకి. మామూలుగా అయితే ఇది ఇంటికి తెచ్చి క్లీన్ చేసేది పెద్ద ప్రాసెస్ అనమాట, ఆ ప్రాసెస్ నాకు సరిగ్గా రాదు, అందుకే నేను ఎప్పుడు నేను సొంతగా కుక్ చేసుకోను. ఇండియాలో మాత్రం ఫుల్ తింటాను. భోజనం చేస్తున్నాము, టేస్ట్ అయితే అదిరిపోయి చాలా బాగా చేశారు మా డాడీ కూడా, ఆయన కూడా భోజనం అయిపోయింది ఆల్మోస్ట్. ఎలా ఉంది కత్తి? చాలా రోజుల తర్వాత ఇండియా వెళ్లకుండా చక్కగా నాన్నగారు చేస్తా వంట అనుకోలేదు అసలు. వంటలు మాత్రం చెదుకొడతారు, ఇవి వేగంగా రాయి ముక్కల్లో ఉన్నాయి, కొరకలేకపోతున్నాం అసలు. నా పళ్ళం స్ట్రాంగ్ గా లేవు, కొరకలేకపోతున్నాను. ఇది కొరికితే పల్లి రూపతే ఏమనిపిస్తుంది, ఇదేంటి ఎంత గట్టి ఉంది, ఏకంగా పల్లుడు చేతికి వచ్చేస్తే భయం వేస్తుంది. ఏకంగా మొక్కలు ఎగిరిపోతున్నాయి, ఎటు పడితే అంటే ఇషాంత్ చూడు తెలగుందో. ఎవరు తింటారు ఎవరు తింటారు పీత? ముందు తొక్కలు తీసేస్తే ఇగో ఇందులో ఇదే చాలా టేస్టీగా ఉంటది, స్క్విడ్ లా ఉంది కదా కొంచెం.
చాలా బాగుంది. ఈ బ్యాంకాక్ లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు, మన తెలుగు ఫుడ్ ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళి తిందామా అని నోరు ఊరుతుంది అనమాట. అలాగా ఎవరైనా వండితే తిందామా అని చెప్పి ఇంకా మంచ్ టైంకి భలే ఉండరు. అసలు బాగుంది చాలా. మా అమ్మగారికి పీతలంటే భయము, ఈ జోరుకి రారు అనమాట. అసలు మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.